యం విద్యార్థులు మనం క్లాస్ వరకు రాయడం ప్రారంభించుకున్నాం మొదటి పేజీలో ఇండెక్స్ రాసాము ఇండెక్స్ అంటే మనం ఏ ఏ పాఠాలు రాస్తున్నామో ఆ పాఠాల యొక్క నోట్స్ యొక్క పేర్లు అనమాట పాఠం పేరు రాస్తాం తేదీలు వారీగా రాస్తాం ఇప్పుడు అందులో మొదటి పేజీలో వర్ణమాల రాశారు రెండవ పేజీలో గుణింతపు గుర్తులు గుణింతాలు మూడవ పేజీలో రూపం మారని ఒత్తులు రూపం మారే ఒత్తులు కూడా రాశారు ఇప్పుడు అనే పాఠం మనం పూర్తి చేసుకున్నాము వివరించేశాను ఆ పాఠం యొక్క క్లాస్ వర్క్ నోట్స్ మీకు రా వివరిస్తున్నాను వినండి మొదటగా పాఠం పేరు పాఠం వన్ అభినందన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య పదజాలం ఒకటి అర్థాలు రుధిరం రక్తం పసిడి బంగారం హాలికలు రైతులు స్వేదం చెమట కెరటాలు అల్లలు నేర్పర్లు నైపుణ్యం గలవారు పర్యాయ పదాలు రైతులు కర్షకుడు హాలికులు బావుట పతాకం జెండా ఖడ్గం అసి కత్తి ఆకాశం నింగి గగనము భూమి అవని ధర నేల వసుద ఊరు పల్లె గ్రామం జనపదం మూడోది నానార్థాలు ప్రాణం ఉసురు గాలి బలిమి వర్షము సంవత్సరము వాన మబ్బు రాజు చంద్రుడు భూపాలుడు వ్యవసాయం కృషి పరిశ్రమ శ్రీ సాలెపురుగు విషం సంపద ధనము విత్తము తర్వాత పేజీలోని ప్రకృతి వికృతులు మొట్టమొదటి బృంగారం బంగారం రాత్రి రేతిరి రాజు రేడు పృథ్వీ పుడమి ఆశ్చర్యం చెరువు పక్షి పక్కి వ్యాకరణ అంశాలు అదే భాషాంశాలు మీకు ఒక వీడియోలో వివరించాను వీటి గురించి చూడండి భాషాసుధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు ఉదాహరణకు ఆ అనేది ఒక ధ్వనిని తెలిపేది అంటే అక్షరం ధ్వని తెలిపే గుర్తు అక్షరం ఆ ఆ ఇఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు ఖ ఖ వంటి వర్ణాలను హల్లులు అంటారు అక్షరాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పుల్లుగా పలికే ధ్వని ఇ ప్లస్ ఆ అనే ధ్వనులకు యా అనే యా అయింది ధ్వనులు రెండు కలిస్తే యా అయింది మొదటిది హల్లు రెండవది అచ్చు కొన్ని అక్షరాలలో అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిపి ఉండవచ్చు ఇవి మూడు రకాలు మొదటిది ద్విత్వాక్షరం రెండవది సంయుక్తాక్షరం మూడవది సంశ్లేషాక్షరం ద్విత్వాక్షరం ఒక హల్లుకు చెంది ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఉదాహరణకి క క్ ప్లస్ అ క ఇక్కడ కకారం రెండుసార్లు వచ్చింది సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణకు ఇ ప్లస్ ఈ ప్లస్ ఆ న్యా ఇక్కడ నకార యకారాలనే హల్లులు వచ్చాయి మూడవది సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాని సంశ్లేషాక్షరం అంటారు ఉదాహరణకు క్మీ ఈ నాలుగు కలిసి క్ష్మి అయింది ఇక్కడ కానే అక్షరానికి కకార షకార మకారాలనే హల్లులు మూడు రకాలుగా మూడు కలిశాయి క్రింది అక్షరాల్లో రెండే ఉన్నాయి వాటిని గుర్తించండి గాకు దీర్ఘమిస్తే గా ఇక్కడ ఈక్వల్ట్ ప్లస్ కలిస్తే గాయింది రెండో అక్షరం యా ఈ ప్లస్ ఆ యా మూడాక్షరం కాకు దీర్ఘం వస్తే ప్లస్ ఆ నాలుగో అక్షరం ఓ ఓ అన్ ఓ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఓ ఓ అయింది తర్వాత పేజీలోని క్రింది పదాలలోని సంయుక్త దిక్షాక్షరాల్లోని ధ్వనులు వ్రాయండి ఇక్కడ పద్మ అని ఇచ్చారు పద్మ అనే దాంట్లోని దా కింద మా అంటే ఇది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ఉద్ ప్లస్ ము ప్లస్ ఆ అయింది ఎత్తండి ఇక్కడ తానే అక్షరం ద్విత్వాక్షరం ఇ ప్లస్ ఉత్ ప్లస్ ఆ త్వా దుర్గతి దుర్గతి అంటే రా కింద గా అంటే సంయుక్తాక్షరం ర్ ప్లస్ ప్లస్ ఆ అయింది సాధ్వి ఇది కూడా సంయుక్త అక్షరమే ఇజిక ఉద్దు ప్లస్ ప్లస్ ఇద్దు ప్లస్ ఉ ప్లస్ ఈ ద్వి అయింది వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉన్న అక్షరాలు ఐదు ఐదు వర్గాలుగా విభజించారు అవి కా వర్గము అంటే కక్క గగఇ రెండోది జజ ఇని మూడోది డడ నా నాలుగవది తావర్గం తైదోది పావర్గం పాపామ్మా ఇవి వ వీటిని వర్గాక్షరాలు అంటారు క్రింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి వాటిని గీత గీసి గుర్తించండి వాక్యం చూడండి బలరాము మంచి ఫలం కోసం పల్లెల్లో తోటకు పోయాడు తోటలో పాముని చూసి భయపడ్డాడు ఇక్కడ మొదట అక్షరం ఏంటి ప ఫ భ ఇక్కడ మా ఎక్కడ ఉంది చూడండి మా దీనిలో ఉన్నాయి వరుసగా ప ప ప బ మా వర్గాక్షరాలు ఉన్నాయి కనుక వీటిని పా వర్గానికి చెందినవి అక్షరాలు అంటే ఇది పా వర్గంకి చెందినది అని అర్థం ఈ నో ఈ నోట్స్ని మీకు వివరించాను కదా దీనిని ఫొటోస్ తీసి పంపిస్తాను నీట్గా చక్కని దస్తూరితో అందంగా క్లాస్ వర్క్లో రాయండి